హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాళ ఒక అన్బాక్స్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి అగారో మార్వల్ వాళ్ళ 25 లీటర్స్ ఓటీజీ. ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. దీని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో దాన్ని చెక్ చేయండి. సో ఇవన్నీ మనకి చాలా వేస్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇది ముందుగా ఓపెన్ చేస్తూ మీకు దీని గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇది నేను వాడబట్టి ఒక 15-20 డేస్ నుంచి వాడినాకనే మీకు ఈ రివ్యూ అనేది ఇస్తున్నాను. కొన్ని వేస్గా ఇది మంచి యూజే అవుతుంది, కానీ కొన్నిసార్లు అంటే మనం ఏమన్నా, ఇది ఓటీజీ కదా, ఓవెన్ కాదు కదా, మనం ఏమన్నా రీహీట్ చేసుకోవాలి అంటే టైం ప్రాసెస్ పడుతుంది అన్నమాట. అదే ఓటీజీకి ఓవెన్కి డిఫరెన్స్. అండ్ దీంట్లో ఏమేమి ఇచ్చారు అనేది నేను ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను మీకు. సో ముందుగా ఇలా ఓపెన్ చేస్తే ఒక గ్లాస్ డోర్ అనేది ఉంటుంది మనకి, మంచి హ్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గ్లాస్ ఇవ్వడం వల్ల లోపల మనకి ఎలా బేక్ అవుతుంది అనేది కూడా ఈజీగా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి వాళ్ళ గ్రీటింగ్స్ అనేది ఇచ్చారు. అండ్ మనకు ఒక యూజర్ మాన్యువల్ అనేది వచ్చింది, దీంట్లో మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది డీటెయిల్గా చాలా ఈజీగా ఇచ్చారు. మంచిగా చదివేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో అదే కాక ఇలా మనకి ట్రే కానీ ఇవన్నీ కూడా ఏమంటారు ప్రొవైడ్ చేశారు బేక్ చేసుకోవడానికి. సో ఈ ట్రే ఇవన్నీ కూడా మనము దాంట్లో ఎలా సెట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇవి వచ్చేసి ఆ ట్రేస్ వేడిగా ఉంటాయి కదా, సో తీసుకోవడానికి ఇది వచ్చేసి రొటేసరీ అంటారు కదా, సో అవి. ఇంకా ఇది కూడా ఒక హ్యాండిల్ ఇచ్చారు. సో ఇప్పుడు అన్నీ కూడా మనం దీంట్లో ప్లేస్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలని. అండ్ ఒక వారంటీ కార్డ్ అని కూడా అది కూడా ఇచ్చారు. సో ఇది ఇప్పుడు వచ్చేసి ఈ ట్రేని నేను ఎలా ప్లేస్ చేస్తాను దీంట్లో అనేది చూపిస్తాను. సో వీటిలో మనము బిస్కెట్స్ కానీ పిజ్జాస్ కానీ ఇవన్నీ కూడా ఇలా ట్రేలో బేక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ జాలి గ్రిల్ ఇచ్చారు కదా, సో మనం దాని మీద డైరెక్ట్గా ఏమైనా ప్లేస్ చేసి కేక్ టిన్స్ కానీ ఆర్ మనకి ఏం ఎలాంటి కప్ కేక్స్ కానీ అలాంటివన్నీ కూడా మనకు ఆ జాలి దాంట్లో. ఇక్కడ 4 సెక్షన్స్ లాగా ఇచ్చారు, మనం ఏ అప్ సైడ్ కావాలంటే అప్, డౌన్ కావాలంటే డౌన్, ఎక్కడంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇలా వేడిగా ఉన్నప్పుడు వాటిని గ్రిల్ని బయటికి గుంజడానికి ఈజీగా మంచిగా తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి కూడా ఇచ్చారు కదా, ఇదేమో ఇలా బిగ్ ట్రేస్కి, ఇది వచ్చేసి రొటేసరీ. మనం ముందు ముందు ఈ వీడియోస్లో ఇది దీని ఫంక్షనింగ్ ఎలా యూస్ చేయాలి, ఇవన్నీ స్క్రూస్ ఇచ్చారనమాట, అవి లూజ్ చేసుకొని ఓపెన్ చేసి వాటికి మంచిగా కార్న్ కానీ స్వీట్ కార్న్ కానీ ఇంకా పన్నీర్ కానీ అలాంటివి చేస్తే అది రొటౌట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది రొటేట్ అయ్యి అన్ని ఆల్ డైరెక్షన్స్లో మంచిగా కాలుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి నాబ్స్, 3 నాబ్స్ ఇచ్చారు. ఒకటేమో హీట్ది, సో హీట్ ఎన్ని డిగ్రీస్ పెట్టుకోవాలి మనం బేక్ చేసుకోవడానికి అనేది. ఇంకా ఇది వచ్చేసి మనకి రొటేసరీయా లేక ఓన్లీ సింగిల్ రాడ్ ఓపెనా, రాడ్ ఏది ఓపెన్ చేయాలి అనేది దాంట్లో అన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ఇంకా లాస్ట్ నాబ్ వచ్చేసి టైం లిమిట్ అనమాట. సో నేను ఇక్కడ ఒక చిన్న సింపుల్ రెసిపీ పౌండ్ కేక్ చేశాను, చాలా బాగా వచ్చింది, చాలా ఫాస్ట్గా చాలా మంచి టైంలోనే, తక్కువ టైంలోనే మంచిగా బేక్ అయిపోయింది అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ బ్రెడ్ కూడా బేక్ చేశాను అన్నమాట. సో ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్.